రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది జనరంజక పాలన అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆయన చేజల మండలం ఆదురుపల్లిలో విజయభవ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90% హామీలు నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మేనిఫెస్టోను ఒక బైబుల్ ఖురాన్ లాగా ఆయన భావించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ దాంట్లో దాదాపు 100 సంవత్సరాల నుంచి చుక్కల భూమి, ఎన్నో సమస్యలు మన రైతులకి. భూమి ఉన్నా కానీ వాళ్ళ హక్కులు హక్కుదారుగా లేకుండా గత ఎన్నో ప్రభుత్వాలు ఈ చుక్కల భూమి మీద ఎన్నో రాజకీయాలు చేశారు. కానీ ఈసారి మాత్రం ఈ గ్రామంలోనే దాదాపు 200 రైతులకి 630 ఎకరాలు చుక్కల భూమి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. అదే కాకుండా అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ దాదాపు 50 మందికి 90 ఎకరాలు, మళ్ళీ నోషనల్ ఖాతాలు అయితే దాదాపు 100 మందికి అది 152 ఎకరాలు. ముఖ్యంగా గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు మన పాత సాధి గారు కూడా చెప్పడం జరిగింది, 50 సంవత్సరాల నుంచి ఈ స్థలం దాదాపు 3 ఎకరాలు 110 మందికి పట్టాలి ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఇది తప్పకుండా ఈ సమస్య తీర్చాలని చెప్పి అడగడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాం. ఇమ్మీడియట్గా డైరెక్ట్ మన కలెక్టర్ గారు కూడా చెప్తూ ఒక 6 నెలల్లోనే మళ్ళీ ఈ సమస్యని పరిష్కారం చేసి అందరికీ పట్టాలు వచ్చే వ్యవస్థ తీసుకొచ్చారు. ఈరోజైతే 20 మందికి పట్టాలు విడుదల చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మిగతా ఎవరున్నారో వాళ్ళందరూ కూడా చేసేదానికి అవకాశం. ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వం నుంచి ఈ గ్రామాలకి దాదాపు 16 కోట్లు రకరకాలుగా అమ్మఒడి కానీ మిగతా స్కీమ్స్ ద్వారా కానీ 16 కోట్ల దాకా నిధులు పంపించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఇంకో వ్యవస్థ తీసుకొచ్చాం. ఎవరికైనా సమస్య ఉంటే ఈ సచివాలయంలో మీ వాలంటీర్ పరిధిలో ఒక అర్జీ పుస్తకం అని చెప్పేసి పెట్టుంది. ఎవరికైనా కానీ సమస్య ఉంటే మాత్రం అక్కడ ఎక్కిస్తే అది ముందుగా మీకు ఒక టోకెన్ నెంబర్ ఇవ్వాలి. టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సమస్య ఏమున్నా కానీ పరిష్కారం అయ్యేదాకా మేము బాధ్యతగా తీసుకుంటాం. ప్రతి నెల మీ వాలంటీర్ మీకు అప్డేట్ చేస్తూ మీరు ఇచ్చిన సమస్య ఎక్కడుంది, ఇంకా ఎన్ని రోజుల్లో పరిష్కారం అయ్యే సమాధానం మీకు చెప్పాలి. ఆ వ్యవస్థ ఇప్పుడు మీ సచివాలయంలో పెట్టున్నాం. అదే కాకుండా ఈ 5 సంవత్సరాలు ఏం పనిచేసిందే కాకుండా మీరందరు ఇచ్చిన సలహాల ప్రకారంగా వచ్చే 5 సంవత్సరాలు కూడా మనం ఏం చేయబోతున్నాం అంటే మన గ్రామానికి ఒక మేనిఫెస్టోగా తయారు చేసి మన సచివాలయం దగ్గరే పెడుతున్నాం. మీ అందరు కూడా తెలియాలి, ఎందుకంటే మిగతా సిసి రోడ్లు ఏమున్నాయి, మిగతా డ్రైన్ ఎంత ఉంది, మీరు ఇచ్చిన ప్రకారం అయితే 900 మీటర్లు డ్రైన్ ఉంది, ఇది కాకుండా ఇంకా కొంచెం డ్రైన్ కట్టాల్సిన అవసరం ఉంది, కానీ కొన్ని ఇల్లు వెనకాలే జరగాల్సి ఉంది, అవన్నీ మీరు అందరూ కలిసి ఆ సమస్య తీస్తే మాత్రం మొత్తం ఊరంతా డ్రైనేజ్ కూడా కట్టడానికి అయితే మేము హామీ తీసుకుంటాం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ గ్రామానికి నీళ్ళు వచ్చేదానికి గౌతమ్ అని ఉన్నప్పుడు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ముందే ఫైల్ మూవ్మెంట్ చేశారు, అది తప్పకుండా ఈసారి వెనకబడి ఆ బాధ్యత మేము తీసుకొని ఈ గ్రామానికి మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టు పాతసాటి గారు చెప్పడం ఒక ఈద్గా కూడా ఒక దోబీ ఘాట్ ఈ గ్రామానికి చాలా ముఖ్యం అని చెప్పేసి ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ఈ తప్పకుండా మనం అందరం కలిసి కొన్ని అయితే ప్రభుత్వం ద్వారా జరుగుతాయి, కొన్ని అయితే కొత్తగా నిర్మించిన ఏడిఎం ద్వారా చేస్తాం, లేకపోతే
ఎంపీ ల్యాడ్స్ కానీ ఏమైనా కానీ ఇది బాధ్యతగా తీసుకొని ఈసారి మాత్రం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సభ ముఖంగా మీకు హామీ ఇస్తున్నాను.